वेलकम टू ऑनलाइन क्लासेस जिला विद्याशाखा नल्लगोंडा ना पेर बेत श्रीनिवास रेड्डी स्कूल असिस्टेंट फिजिकल साइंस जेडपीएचएस दोरेपल्ली कनगल मंडल पिल्ललु मनं ई रोज वीडियोलो 9వ తరగతి భౌతిక రసాయన శాస్త్రము పాఠంలోని సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము 2వ వీడియోను పరిశీలిద్దాం. సో దీంట్లో మనకు సాపేక్ష వక్రీభవన గుణకం అనగానేమి, అదే విధంగా పతన కోణము ఐకి వక్రీభవన కోణము ఆర్కి గల మధ్య సంబంధాన్ని కృత్యాధారంగా తెలుసుకుందాం. సో మొదలు సాపేక్ష వక్రీభవన గుణకం అంటే, సో ఇక్కడ సాపేక్ష వక్రీభవన గుణకం అంటే ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం పరంగా ఇంకొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని పోల్చడానికి, అంటే మొదటి యానకంలో కాంతి వేగానికి రెండవ యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని మనం సాపేక్ష వక్రీభవన గుణకంగా తీసుకోవడం జరుగుతుంది. గమనించండి ఇక్కడ, సో ఇక్కడ n21 అంటే ఏంది, ఇక్కడ ఒకటవ యానకం పరంగా రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము ఒకటవ యానకంలో కాంతి వేగము బై రెండవ యానకంలో కాంతి వేగము. సో ఇక్కడ n21 v1 / v2. సో మనకు తెలుసు వక్రీభవన గుణకము n = c / v. అప్పుడు v = ఏమవుతుంది, v = c / n అవుతుంది. సో కాబట్టి ఇక్కడ v1 = c / n1, v2 = c / n2 రాస్తాం. సో దీన్ని మనం సీను సీని క్యాన్సిల్ చేస్తే n2 / n1 వస్తుంది. అంటే సో n21 = n2 / n1, అంటే n21 అంటే అర్థమైంది ఇక్కడ ఒకటవ యానకం పరంగా ఒకటవ యానకం యొక్క వక్రీభవన గుణకం పరంగా రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మనం పోల్చేటప్పుడు n21 = n2 / n1. సో ఇక్కడ n2 అంటే రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము బై మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకము. దీన్నే మనం సాపేక్ష వక్రీభవన గుణకము లేదా తారతమ్య వక్రీభవన గుణకంగా మనం చెప్పొచ్చు. సో ఇది సాపేక్ష వక్రీభవన గుణకము అంటే ఏందనేటువంటి. నెక్స్ట్ పిల్లలు మనకు పతన కోణము ఐకి వక్రీభవన కోణము ఆర్కి గల మధ్య సంబంధాన్ని మనము కృత్యాధారంగా తెలుసుకుందాం. సో పతన కోణము ఐకి వక్రీభవన కోణము ఆర్కు గల మధ్య సంబంధాన్ని మనము కృత్యాధారంగా తెలుసుకుందాం. సో మరి ఈ కృత్యం నిర్వహించడానికి కావలసినటువంటి పరికరాలు మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఒక డ్రాయింగ్ బోర్డ్ మీద మనకు ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. సో అదేవిధంగా మనకు అర్ధవృత్తాకారపు గాజు దిమ్మె, స్కేలు, కోణమానిని ఇవన్నీ తీసుకొని మనము డ్రాయింగ్ బోర్డుకు వైట్ డ్రాయింగ్ షీటును అమర్చుకొని దాని మీద స్కేల్ తీసుకొని రెండు లంబరేఖలను గీసి లంబరేఖ యొక్క మధ్య బిందువును గుర్తించాలి. గుర్తించి దాన్ని ఓగా గుర్తించుకొని కోణమానిని తీసుకొని ఆ డ్రాయింగ్ షీట్ మీద మొత్తం ఈ విధంగా కోణాలు వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత సో ఇక్కడ మనము ఏదైతే అర్ధవృత్తాకారపు గాజు దిమ్మె ఉన్నదో ఈ గాజు దిమ్మె యొక్క వ్యాసాన్ని సో ఇక్కడ ఎంఎం తలం మీద ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. సో ఇక్కడ ఎంఎం తలంలో ఇక్కడ ఏదైతే మనం కేంద్రం గుర్తించామో ఆ కేంద్రము గాజు దిమ్మ యొక్క కేంద్రంతో ఏకీభవించేటట్టు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. చూడండి ఇక్కడ, సో ఈ విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఇక్కడ రెండు తలాలు ఉన్నాయి. సో ఇక్కడ గాజు దిమ్మనేమో సాంద్రతర యానకంగా పనిచేస్తుంది, ఇటువైపునటువంటి గాలి విరళ యానకంలా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని మనం గుర్తిస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ చేసేటువంటి ప్రయోగంలో విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి వెళ్ళేటప్పుడు కాంతి వేగాలలో ఏ విధంగా మార్పు ఉంటుంది, అదేవిధంగా మనకిక్కడ కాంతి వక్రీభవనం చెందేటువంటి విధానము, తర్వాత పతన కోణము విలువ ఎంత ఉంటుంది, వక్రీభవన కోణం విలువ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం గమనిస్తాం. చూడండి ఇక్కడ లేజర్ లైట్ తీసుకొని, సో మనము ఈ రీడింగ్స్ గుర్తించడానికి మనము పతన కోణము I విలువ, వక్రీభవన కోణం R విలువలు పట్టికలో నమోదు చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ NN లంబానికి 10 డిగ్రీల కోణంతో కాంతిని, ఇది పతన కాంతిని సూచిస్తుంది, ఇది
గాజు దుమ్మ యొక్క కేంద్రం వద్ద పడేటట్లు ఏర్పాటు చేయాలి. ఇది పతన కిరణము. సో ఇక్కడ 0 కి 10 కి మధ్య ఉన్నది పతన కోణం 10 డిగ్రీస్ తీసుకున్నాము. బయటికి వచ్చేటువంటి పరావర్త వక్రీభవన కోణాన్ని ఒకసారి గమనించండి. చూడండి ఇక్కడ పిల్లలు. సో ఇది 10 డిగ్రీలు తీసుకున్నాము, బయటికి వచ్చేది గమనించండి. సో ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆ బ్లాక్ షీట్ దగ్గర గమనించండి మీరు. 10 బిఫోర్ ఉన్నది, అది ఒకసారి 9-8 డిగ్రీలు ఉన్నది. సో అంటే మనము పతన కోణము 10 డిగ్రీలు తీసుకున్నప్పుడు వక్రీభవన కోణము మనకు 8 డిగ్రీలు రావడం జరిగింది. ఓకేనా? సో అదేవిధంగా పతన కోణము 20 డిగ్రీలు తీసుకున్నాము. సో 20 డిగ్రీలు చూడండి, 20 డిగ్రీలు తీసుకున్నాం. ఎక్కడి నుంచి బయటకు వస్తుందో చూడండి, గమనించండి. సో ఇక్కడ పతన కిరణం ఎప్పుడు కూడా లంబం యొక్క కేంద్రం వద్ద పడేటట్లే చూసుకోవాలి. సో బయటకు వచ్చినటువంటి కిరణాన్ని గమనించండి మీరు. ఎంత ఉంది అక్కడ? 15 ఉన్నది. అంటే 20 డిగ్రీలు తీసుకున్నప్పుడు వక్రీభవన కోణము 15 డిగ్రీలు రావడం గమనించింది. సో అదేవిధంగా 30 డిగ్రీస్, సో 30 డిగ్రీస్ కోణంతో మనం పతన కిరణాన్ని పంపిస్తే బహిర్గామి కిరణాన్ని గమనించండి. సో ఇక్కడ బయటకు వచ్చేటువంటి కిరణము వక్రీభవన కిరణం అవుతుంది. సో బయటకు వచ్చేటువంటిది ఎంత ఉన్నది ఇక్కడ? 20 డిగ్రీస్. 30 డిగ్రీస్తో పంపిస్తే బయటకు వచ్చేది 20 ఉన్నది. సో ఇప్పుడు 40 తీసుకున్నాం. 40, సో 40 తీసుకుంటే బయటకు వచ్చేది ఎంత వస్తుంది? 26, 26 డిగ్రీలు వస్తుంది. సో ఈ విలువలన్నీ కూడా మీరు పట్టిక రాసుకొని పతన కోణము I విలువకు వక్రీభవన కోణము R విలువ ఎంత వచ్చిందో దాన్ని మీ నోట్బుక్లో రాసుకోండి. పతన కోణము I విలువ ఒకసారి చెప్పండి మనకి ఏమేమి వచ్చింది ఇక్కడ. 10 డిగ్రీస్ వచ్చినప్పుడు వక్రీభవన కోణం 8 డిగ్రీలు, 20 తీసుకున్నప్పుడు 15 డిగ్రీలు, సో 30 తీసుకున్నప్పుడు మనకు 20 డిగ్రీస్ రావడం జరిగింది, 40 తీసుకున్నప్పుడు మనకు 26 డిగ్రీస్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు డిగ్రీ రాసుకున్నంత సైన్ ఐ విలువ సైన్ ఆర్ విలువ కనుక్కోవాలి. సో మీకు సైన్ అనేటువంటిది ఇది కొత్త పదం ఇది. సో ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజంలో మనకు సైన్ విలువలు కాస్ విలువలు రావడం అనేటువంటి జరుగుతుంది. అది మీకు పై తరగతులలో వాటి గురించి వివరంగా రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ సైన్ ఐ విలువలు మీకు పట్టిక రూపంలో కూడా లభిస్తాయి. సో ఈ విధంగా సైన్ విలువలు ఉంటాయి ఇక్కడ. సో యాంగిల్ ఎంత ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అనేటువంటిది. సో ఇక్కడ సైన్ ఐ విలువ 10 డిగ్రీలు అంటే ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఇక చూడండి, 10 డిగ్రీస్ ఉన్నప్పుడు 0.1736. సో ఇక్కడ రాసేటప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ రాసేటప్పుడు 0.1736 రాసుకోవచ్చు. అట్లనే సైన్ ఆర్ అంటే 8 డిగ్రీలు ఉంది. సైన్ ఎయిట్ విలువ చూడండి ఒకసారి, 0.1392. సో ఈ విలువలు మీరు క్యాల్కులేషన్ చేసినట్లయితే ఆ విధంగా మిగతా విలువలు కూడా సైన్ 20, సైన్ 15, సో ఈ విధంగా అదేవిధంగా సైన్ 30 డిగ్రీస్, సైన్ 20 విలువ ఇక్కడ, అదేవిధంగా సైన్ 40, సైన్ 26. సో ఈ విలువలన్నీ కూడా మీరు రాసుకొని సైన్ ఐ బై సైన్ ఆర్ విలువలు గణించండి. సో ఇక్కడ మీకు ప్రతి సందర్భంలో కూడా సైన్ ఐ బై సైన్ ఆర్ విలువ స్థిరంగా రావడం అనేటువంటిది మీరు గమనిస్తారు. సైన్ ఐ బై సైన్ ఆర్ విలువ స్థిరంగా ఉంటుంది. అంటే అర్థమైందనంటే ఇక్కడ సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు V1/V2. అంటే ఆ రెండు యానకాలలో కాంతి వేగాల నిష్పత్తి స్థిరంగా ఉండే విధంగా ఇక్కడ I విలువలు R విలువలు ఉంటాయనేటువంటిది మనం గమనించవచ్చు. అదేవిధంగా మీరు కృత్యంలో చూడండి. సో ఇక్కడ I విలువ R విలువ కంటే ఎక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. అంటే ఏంది, ఇక్కడ పతన కోణం కంటే వక్రీభవన కోణం విలువ తక్కువగా ఉంది. ఇంకోటి కూడా గమనించవచ్చు మనము. సో ఇక్కడ విరళయానకము నుండి సాంద్రతర యానకములోకి కాంతి ప్రయాణించేటప్పుడు లంబానికి దగ్గరగా వంగుతుంది. ఎందుకంటే వక్రీభవన కోణం విలువ తక్కువగా ఉంది అని అంటే అది లంబానికి దగ్గరగా వంగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనము కాంతి వక్రీభవన నియమాలు కూడా
తెలుసుకోవచ్చు ఈ కృత్యం ద్వారా ఏంటి కాంతి వక్రీభవన నియమాలంటే పతన కోణము వక్రీభవన కోణము పతన కోణము ఈ రెండిటి మధ్య సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది ఇంకొకటి కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే మనము కాంతి వక్రీభవన నియమాలలో పతన కిరణము వక్రీభవన కిరణము ఈ రెండిటికి గీసినటువంటి లంబము అన్నీ కూడా ఒకే తలంలో ఉండడం అనేటువంటిది గమనించవచ్చు ఓకేనా సో కాబట్టి ఈ విధంగా కాంతి వక్రీభవన నియమాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో ఇది ఈ కృత్యం ద్వారా మనము పతన కోణం ఐకి వక్రీభవన కోణం ఆరికి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి వెళ్ళినప్పుడు అది లంబానికి ఏ విధంగా దగ్గరగా ఉంగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది సో అదే విధంగా మనము సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి వచ్చేటప్పుడు సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి వచ్చేటప్పుడు కాంతి వక్రీభవనం ఏ విధంగా జరుగుతుంది తర్వాత పతన కోణము ఐకి వక్రీభవన కోణము ఆరుకు గల మధ్య సంబంధాన్ని ఇంకొక కృత్యం ద్వారా తెలుసుకుందాం సో విద్యార్థులు సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు అక్కడ పతన కోణము ఐకి వక్రీభవన కోణము ఆరుకు గల మధ్య సంబంధాన్ని కృత్యాధారంగా మనం తెలుసుకుందాం సో దీనికి కావాల్సినటువంటిది పరికరాలు సో ఒక వృత్తాకారపు ప్లేటు దీని మీద మనము కోణమానిని ఉపయోగించి అన్ని కోణాలను ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఒక పారదర్శక పాత్రలో నీటిని తీసుకోవడం జరిగింది సో ఈ పారదర్శక పాత్రలో ఉన్నటువంటి నీరు సాంద్రతర యానకంగా పనిచేస్తుంది సో బయట ఉన్నటువంటి గాలి విరళయానకం లాగా పనిచేస్తుంది సో ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ ఈ తలాన్ని రెండు యానకాలను వేరు చేసే తలంగా మనం తీసుకోవాలి సో ఈ అర్ధ వృత్తాకార ప్లేటుకు మధ్యలో మనము ఒక రెండు స్ట్రాలను కానీ లేకపోతే ఇలాంటి పుల్లలను ఏర్పాటు చేసుకోవాలి ఈ కోణాలను మనం మార్చుకోవాల్సి అవసరం ఉన్నప్పుడు మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇక్కడ ఎన్ఎన్ అనేటువంటి లంబని ఇక్కడ 00 అనేటువంటిది లంబాన్ని సూచిస్తుంది సో ఇక్కడ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ అనేటువంటిది ఈ లేఖ మనకు రెండు తలాలను వేరు చేయడానికి అంటే రెండు యానకాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 90 డిగ్రీస్ ఉన్నటువంటి ఈ రేఖను నీటిలో మునిగేంత వరకు సో ఈ విధంగా మనం ఉంచండి సో అయితే దీనికంటే ముందు మనం ఏం చేయాలి చూడండి ఇక్కడ ఈ రెండు రేఖలు 0 కు 10 డిగ్రీలు చూడండి ఇక్కడ మీరు గమనించండి సో 0 కు 10 డిగ్రీస్ తీసుకున్నాం సో ఇక్కడ కూడా 0 నుంచి 10 డిగ్రీస్ చూడండి సో ఈ రెండు మీకు ఒక సరళరేఖ మాదిరిగా అవుపడుతుంది సరళరేఖ మాదిరిగా అవుపిస్తుంది ఇక్కడ 10 డిగ్రీస్ తీసుకున్నాం అంటే ఇక్కడ మనకు పతన కోణము 10 డిగ్రీస్ తీసుకోవడం జరిగింది పతన కోణము 10 డిగ్రీస్ తీసుకున్నాం సో ఇక్కడ మనకు ఇది కూడా 10 డిగ్రీస్ తీసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం నీటిలో ముంచినాం చూడండి సో గమనించండి సో నీటిలో ముంచిన తర్వాత సో మీరు బయటి వైపు నుంచి చూస్తూ ఈ బయట ఉన్నటువంటి పుల్లను లోపటి పుల్లతో సరళ రేఖలో వచ్చేటట్టు జరపండి చూడండి ఇంతకుముందు రెండు స్ట్రైట్గా లేవు ఇప్పుడు నేను జరిపాను చూడండి ఇప్పుడు ఈ రెండు నీటిలో ఉన్నది గాలిలో ఉన్నాయి రెండు పుల్లలు కూడా ఒక సరళరేఖలో ఉండడం అనేటువంటిది మీరు గమనించవచ్చు గమనించారా సో ఇప్పుడు నేను బయటికి తీస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఈ కింది పుల్ల పై పుల్ల రెండు ఒకే రేఖలో ఉన్నాయా ఏమైనా వంగినట్టుగా అవుపడుతుంది సో బయట ఉన్నటువంటి పుల్ల చూడండి కోణము కూడా చూడండి ఇక్కడ 10 డిగ్రీస్ పతన కోణం 10 డిగ్రీస్ ఉంది మీకు ఇక్కడే తెలిసిపోతుంది సో ఇది లంబము 0 లంబం తీసుకున్నప్పుడు 10 నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ 15 సో ఇక్కడ 20కి 2 తక్కువ ఉన్నది సెంటర్ తీసుకుందాం మనం సో ఇది 18 డిగ్రీలు ఉంది అంటే ఇది వక్రీభవన కిరణాన్ని సూచిస్తుంది సారీ వక్రీభవన కోణాన్ని సూచిస్తుంది సో ఇది పతన కోణము 10 డిగ్రీలు వక్రీభవన కోణం వచ్చేసి మనకి ఇక్కడ 18 డిగ్రీలు రావడం అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ లంబ నుంచి దూరంగా జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి వచ్చినప్పుడు కాంతి ఏమన్నాము ఇక్కడ కాంతికిరణము లంబానికి దూరంగా వంగుతుంది అన్నాం ఇక్కడ లంబానికి దూరంగా ఉంది తర్వాత పతన కోణం కంటే వక్రీభవన కోణం విలువ ఎక్కువగా ఉంది సో ఇది 10 డిగ్రీస్ తీసుకున్నాం దీన్ని మార్చి ఇంకొకటి కూడా చేయొచ్చు సో ఇప్పుడు 20 డిగ్రీస్ తీసుకుందాం
చూడండి ఇది కూడా మనం 20 డిగ్రీస్ పెట్టాం సో ఇప్పుడు కూడా గమనించండి పైన వంకర పైన పైన చూడండి ఇక్కడ రెండు ఒకే రేఖలు ఉన్నాయా లేవు సో కాబట్టి నేను దీన్ని స్ట్రెయిట్ గా వచ్చేటట్టు చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకే రేఖలు వచ్చాయి సో బయటికి తీసి చూసాం 20 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది 25 26 27 డిగ్రీస్ వచ్చింది పతన కోణం కంటే వక్రీభవన కోణము ఎక్కువగా ఉంది ఆ విధంగా మనము 10 డిగ్రీస్ 20 డిగ్రీస్ 30 డిగ్రీస్ 40 డిగ్రీస్ తీసుకొని ప్రతి పతన కోణము I విలువకు వక్రీభవన కోణాన్ని మనం నమోదు చేయాలి మీరు ఇంకొకటి కూడా గమనించొచ్చు సో ఇక్కడ లంబంగా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది లంబంగా ఉన్నప్పుడు వంగుతుందా చూడండి ఇక్కడ 0 డిగ్రీస్ ని తీసుకున్నాం సో ఇది కూడా 0 పెట్టాం చూడండి ఇప్పుడు దీని నీటిలో ముంచాం సో ఇప్పుడు ఏమైనా మార్పు ఉందేం గమనించండి జాగ్రత్తగా మారిందా ఏమైనా అంటే కాంతి కిరణము తలం మీద లంబంగా పతనం చెందినప్పుడు అది ఎలాంటి విచలనం పొందదు అంటే ఇక్కడ వక్రీభవనం అనేటువంటిది జరగదు లంబంగా పతనమైనప్పుడు కాంతి కిరణము వక్రీభవనము చెందదు సో ఇక్కడ మనకు ఈ విధంగా మనము పతన కోణము I విలువలకు వక్రీభవన కోణము R విలువలు నమోదు చేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఇంతకుముందు నిర్వహించినటువంటి కృత్యంలో మాదిరిగా sin I విలువలు sin R విలువలను కనుగొని sin I / sin R విలువల యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మనం పతన కోణము I కి వక్రీభవన కోణము R కి గల మధ్య సంబంధాన్ని మనము విరలయానకం నుంచి సాంద్రతరయానకంలోకి వెళ్ళినప్పుడు లంబానికి దగ్గరగాను అదే విధంగా సాంద్రతరయానకం నుంచి విరలయానకంలోకి వెళ్ళినప్పుడు లంబానికి దూరంగా ఏ విధంగా కాంతి కిరణము వక్రీభవనము చెందుతుంది అనేటువంటి అంశాలను మనం ఈ రెండు కృత్యాల ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది మరి పిల్లలు మరొక వీడియోతో మరొక సెషన్లో కలుద్దాం